రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సన్న రకం వరి ధాన్యం పండిస్తే దిగుబడి కూడా రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బోయినపల్లి మండల రైతు నాయకులు ఏనుగుల కనకయ్య అన్నారు. సన్న రకం వరి ధాన్యంకు మద్దతు ధర 2500 రూపాయలు చెల్లించాలనే డిమాండ్తో రైతు సమైక్య ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రైతు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు జోగు రవీందర్, మేర్పుల గంగాధర్, రైతులు బోయిని మల్లేశం, నాగం అనిల్, పెగ్గర్ల మల్లేశం, గంటా శ్రీనివాస్, బైట్స్ జోగు రవీందర్, ఏనుగుల కనకయ్య పాల్గొన్నారు. రైతులను నట్టేయడం ఉంచాడు. ఆ సన్నబడ్లకు మద్దతు ధరగా క్వింటాలకు 2500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ను అనుసరించే రేపు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి ప్రొద్దున 6 గంటలకు ఈ మండలంలో ఉన్న రైతులందరూ తరలి రావాలని ఈ మండలం పక్షాన రేపు జరగబోయేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ భవన్ను ముట్టడించేటువంటి రైతులు ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. బోయినపల్లి మండలం, మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సొప్పదండి కాన్స్టిట్యూషన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రేపు హైదరాబాదు రైతు బాధలు గాథలు ఎలవోసుకోవడానికి మనమందరం కలిసి ఇక్కడ ఉన్న బాధను ముఖ్యమంత్రి స్థాయికి పోయేటట్టు రావాలని ఖచ్చితంగా మనం పోకపోతే రైతులకు ఇంతే ఉంటారు అనేది ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలు మంత్రులు మరి కనీసం చెప్పిన పాపం కూడా లేదు ఇది ఉన్నది వాస్తవం అని. దీన్ని మనమన్న తీసుకుపోయి మన బాధలన్నో మనం కొట్లాడి తప్ప రాదు. జైతాల్లో కొట్లాడుతున్న మక్కల ధర వచ్చింది. సన్నబడ్లకు రాష్ట్ర లెవెల్లో నలుమూలలు తెలంగాణ 33 జిల్లాల నుండి మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున పోయి మన బాధలు వినిపించడానికి ఖచ్చితంగా ఏ పార్టీ కాదనకుండా మన రైతుల కొరకు ఈ బాధ వెళ్ళవేసుకోడానికి వస్తారని, మీరు పెద్ద ఎత్తున రావాలని, మీరు అందరూ వస్తారని రాష్ట్ర కమిటీ వరకు మేము వాళ్ళు ఇచ్చిన పిలుపు వరకు మేము మా జిల్లా తరఫున ఉమ్మడి జిల్లా తరఫున పేరు పేరున రైతుల బాధలు వినిపించడానికి ఉత్సాహంగా రావాలని నేను రైతు